హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ద నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ జాంబీ రెడ్డి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తీసిన ఏ సినిమా అయినా సరే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అది తెలవాలంటే ఇంతకుముందు తీసిన కల్కి అండ్ ఆ అనే ఈ రెండు సినిమాలు చూస్తే మీకు అర్థమైపోతుంది డిఫరెంట్ సబ్జెక్టుతో డిఫరెంట్ కాన్సెప్ట్తో సినిమాలు తీయాలంటే మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక ప్రశాంత్ వర్మకే సాధ్యం ఆయన తీసిన జాంబీ రెడ్డి ఈరోజు ప్రేక్షకులను ఏ విధంగా ఆదరించిందో మనం తెలుసుకుందాం డైమండ్ టు ద వీడియో ఫ్రాన్స్ అప్పుడే మొదలైన లాక్డౌన్ వల్ల హీరో హీరో ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక ఊరికి వెళ్దాం అనుకుంటారు అయితే ఆ ఊరికి ఎందుకు వెళ్ళాలనుకున్నారో ఆ ఊరిలో ఏం సంఘటనలు జరిగాయి అనేది మనకు ఇంకా నెక్స్ట్ కథలో తెలుస్తుంది అయితే ఇంకా కథ విషయానికి వస్తే అదే ఊరిలో ఉండే ఒక సైంటిస్ట్ తను ఒక పరిశోధన చేస్తుంటాడు ఆ పరిశోధన ఫెయిల్ అవ్వడం వల్ల ఏర్పడిన ఒక కొత్త వైరస్ వల్ల ఆ ఊరంతా ఆ వైరస్ వ్యాపించి ఆ వైరస్ వల్ల ఆ ఊర్లో వారందరూ జాంబిల్గా మారిపోతారు జాంబిల్గా మారిన వాళ్ళందరూ ఒక ఒకరినొకరు కొరకడం వలన వారిని వీళ్ళని కరవడం వలన వాళ్ళందరూ కూడా జాంబిల్గా మారుతారు అలా ఆ విధంగా ఆ ఊరు మొత్తం జాంబిల్గా మారిపోతారు అలా జాంబిల్గా మారిన ఊరు మొత్తంలో ఒక ఫ్యాక్షన్ కథ కూడా ఉంటుంది అసలు రాయల సినిమా రాయలసీమలో జాంబీలను పెట్టి సినిమాలు తీయాలన్న మన ప్రశాంత్ వర్మ డైరెక్టర్కి హ్యాట్సప్రా బాబు అయితే ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే తేజ్ పర్ఫార్మెన్స్ అయితే చిన్నప్పుడు ఎంత అయినా చిన్నప్పటి నుంచి యాక్టర్ కదా ఇంక ఏమాత్రం చేస్తుంటారో మీ అది మీ ఓకే వదిలేస్తున్నాను చాలా మంచి యాక్టింగ్ చేశాడు అలాగే ఇద్దరు ఫీమేల్ లీడ్స్ కూడా ఎంతో బాగా యాక్ట్ చేశారు ఇక మన సీన్ అన్న కామెడీకి అయితే ఇంకా నవ్వుల పూలు ఊహించేస్తాడు అయితే ఇంకా ఈ జాంబీల విషయానికి వచ్చేస్తే ఇంకా జాంబీలు ఉంటాయని మీకు అర్థమైపోయింది ఇంకా కథ ఏంటంటే ఫస్ట్ హాఫ్ మొత్తం కథ మొత్తం సెట్ కావడానికి టైం తీసుకుంటుంది ఫ్రెండ్స్ ఫస్ట్ ఫస్ట్ హాఫ్ అంతా హీరో ఫ్రెండ్స్ ఒక ఊరికి వెళ్ళాలి ఇంకా ఆ ఊర్లో ఏదో ప్రాబ్లం ఉంటుంది సాల్వ్ చేయాలి దాకా వస్తుంది ఫస్ట్ హాఫ్ అయితే మీకు ఇంటర్వెల్ బ్యాంక్లో వచ్చే ట్విస్ట్ను మాత్రం ఏమైనా ఎంజాయ్ చేస్తారంటే అంత ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్ అయితే ఇంకా సెకండ్ హాఫ్కి వచ్చేసి ఇంకా ఆ ఊర్లో వారందరిలో అంటే ఆ ఊర్లోనే హీరో ఉంటాడు అదే ఊర్లో జాంబిల్లు ఉంటాయి వాళ్ళ నుంచి ఎలా కాపాడుకోవాలి తనను తను ఎలా కాపాడుకున్నాడు ఆ ఊరిలో వాళ్ళందరినీ ఎలా కాపాడిండు అనేది ఇంకా మెయిన్ స్టోరీ అయితే ఇంకా జాంబీ రెడ్డి గురించి చెప్పాలంటే ఇంకా జాంబీలకు తగ్గ మ్యూజిక్ ఉండాలంటే ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎంతో కృషి చేసి ఉండాలి ఇంకా మొత్తం మీద జాంబీ రెడ్డి రివ్యూ ఏంట్రా బాబు అంటే ఇంకా కెవ్వు కేక్ అనలేం కానీ ఇట్స్ ఇట్స్ గుడ్ బాగుంది అని అనిపిస్తుంది ఇక పర్ఫార్మెన్సెస్ విషయం తెలుసుకున్నాం కదా ఇంకా టెక్నికల్ విషయాలు తెలుసుకుందామా ఇక మేకప్ మ్యాన్స్కి వచ్చేసరికి ఫ్రెండ్స్ అబ్బా బా నిజంగా భయపడిపోతారు అసలు ఆ జాంబిల్ అని చూస్తే ఓ యాంగిల్లో భయం అనిపిస్తుంది తెలుసా చిన్నపిల్లలు ఉంటాయి ఇట్లా జాగ్రత్త ఫ్యామిలీతో పాటు చూడవచ్చు కానీ చిన్నపిల్లలు కూడా భయపడేలా ఒళ్ళు గగ్గురు పురుచేలా కొన్ని సీన్స్ ఉంటాయి ఆ విధంగా మేకప్ చేసిన మేకప్ ఆర్టిస్టులందరికీ హ్యాట్స్ బ్రో ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఆ మ్యూజిక్ డైరెక్టర్కి హ్యాష్ ఆఫ్ బాయ్ దండేజ్ దండం పెట్టాలంత మంచి బీజియం ఇచ్చినందుకు ప్రేక్షకుని సీట్లో కూర్చోబెట్టిందంటే ఆ మ్యూజియం మ్యూజిక్ మాత్రమే ఇంకా విజువల్స్ వస్తే విజువల్స్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇంకా మొత్తం మీద కథ జాంబీ రెడ్డి రివ్యూకి వస్తే యాక్షన్ అండ్ కామెడీ అండ్ ఎమోషన్ అండ్ ఫైట్స్ అండ్ హారర్ అండ్ జాంబీ ఇవన్నీ కలగలిపిన ఒక మంచి సినిమా జాంబీ రెడ్డి మీరందరూ కూడా ఈ సినిమా చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను దిస్ ఈజ్ ద మై రివ్యూ ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ కామెంట్ చేయండి షేర్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న నా ఫ్రెండ్స్ అందరికీ లవ్ యూ ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా నా ఛానల్ని ఇప్పుడే చూసుంటే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలు మీరు కనుక పొందాలనుకుంటే పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ని ఆన్ చేయండి ఇకపైన నేను పెట్టే కొత్త ప్రతి ఒక్క కొత్త వీడియో మీకు బుడింగుమని నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్